అస్సలాం అలైకుం, వెల్కమ్ టు సాజీస్ కిచెన్. వర్షం పడుతుంది, చల్లచల్లగా ఉంది, ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదండి. ఈరోజు మనం ఆలూ చట్నీ తయారు చేసుకుందాం. డైలీగా మనం చేసుకునే బజ్జీలు పకోడీలు కన్నా ఒక్కసారి మీరు ఆలూ చట్నీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు మా ఛానల్కి న్యూ వ్యూవర్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆలూ చాట్ కోసం ఒక అర కిలో బంగాళదుంపల్ని బాయిల్ చేసి పైన స్కిన్ తీసి తీసుకున్నాను. చాట్కి మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాట్ మసాలా మీ దగ్గర ఉంటే అది వేసుకోవచ్చు, లేదా మనం చాట్ మసాలాని రెడీ చేసుకోవచ్చు. చాట్ మసాలా తయారు చేసుకోవడానికి 1½ టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల సోఫ్, 3 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ అజ్వాయిన్ అంటే వాము, వీటన్నిటినీ కలిపి డ్రై రోస్ట్ చేసుకొని కచ్చా పక్కాగా దంచుకోవాలి. ఈ బాయిల్ చేసుకున్న బంగాళదుంపల్ని డైస్ లాగా కట్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో మిరియాలు, సోఫ్, జీలకర్ర ఈ మూడింటిని వేసి ముందుగా రోస్ట్ చేసుకుందాం. 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో దీన్ని రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో వాముని కూడా వేసేసుకుందాం. రోస్ట్ చేస్తున్నప్పుడు ఇందులో నుంచి రోస్ట్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి రోస్ట్ అయిపోయినాయండి, ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇలానే ప్యాన్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి, ప్యాన్ వేడికి ఇవి ఇంకా మాడిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే మనం రోస్ట్ చేసుకున్నప్పుడు ఇమీడియట్గా ప్యాన్లో నుంచి బయటికి తీసేసుకోవాలి. ఇవి చల్లారిపోయినాయండి, దీన్ని పొడి పొడిగా చేసుకుందాం. చాట్ మసాలాని ఇలా గరకగా మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1½ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అలాగే 1½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని ఇంకొకసారి తిప్పుకొని తీసేసుకోవాలి. చూడండి, మన చాట్ మసాలా రెడీ అయిపోయింది. బంగాళదుంపని ఇలా డైస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం షాలో ఫ్రై చేసుకుందాం. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదా షాలో ఫ్రై అయినా సరే తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బంగాళదుంపల్ని ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద స్లోగా ఫ్రై అవ్వడానికి పెట్టేసుకుందాం. 5 మినిట్స్ ఇవి ఫ్రై అయ్యాయండి. వీటిని మనం రెండో సైడ్కి ఇట్లా తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. మన బంగాళదుంపలు ఫ్రై అయిపోయినాయండి, చూడండి ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయో. వీటిని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఆలూ చాట్ని అసెంబుల్ చేసుకుందాం. ముందుగా బౌల్లోకి ఆలూని వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న ఆలూని వేసేసుకుందాం. ఇది ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కున్నారు, అది వేసేసుకుందాం. 1½ టీ స్పూన్ అల్లం తరుగుని వేసుకుందాం. 1 టీ స్పూన్ కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. 3 టీ స్పూన్ల టామరిండ్ జ్యూస్ని వేసుకుందాం. అలాగే 4 టీ స్పూన్ల బాయిల్ స్వీట్ కార్ని వేసుకుందాం. ఇది ఆప్షన్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. చాట్లో ఇది మంచి టేస్ట్ వస్తుందని నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చాట్ మసాలాని వేసుకుందాం. 2 టీ స్పూన్ల చాట్ మసాలాని వేసుకొని మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. 1 టీ స్పూన్ గ్రీన్ చట్నీని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందాం. గ్రీన్ చట్నీ రెసిపీ మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిందండి, ఒకసారి మీరు కావాలనుకుంటే ఐ బటన్ని క్లిక్ చేయండి. చాట్ని మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, కొద్దిగా సేవ్ది సేవ్ని వేసేసుకుందాం. ఈ చాట్కి సేవ్ చాలా ఇంపార్టెంట్, చాలా టేస్ట్ని ఇస్తుందండి.
ఎంతో టేస్టీ మన ఆలు చాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే రెసిపీని ఫాలో అయ్యి చేసి ఎంజాయ్ చేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.